జాతికి నిన్న ఈరోజు చాలా పెద్ద ఎత్తున ప్రచారం చేస్తున్నారు. చంద్రయాన్ 3 అనేటటువంటి ప్రయోగం సూపర్ సక్సెస్ అయింది. చంద్రయాన్ లో చంద్రం అనేటటువంటి పదం ఉంది. కాబట్టి మా యొక్క చంద్రబాబు కూడా అదే స్పీడ్ లో పయనిస్తా ఉన్నాడు. ఇది చంద్రబాబు తెలుగుదేశం పార్టీ దశ తిరిగిపోతా ఉంది అని ఎల్లో మీడియా చూస్తున్నాను నేను. ఎల్లో మీడియా ఎల్లో బ్యాచ్లు పండగ చేసుకుంటున్నటువంటి పరిస్థితి ఈరోజు. వీళ్ళ వ్యవహారం చూస్తుంటే నాకు ఒక గుర్తొస్తా ఉంది. నేను మా ఊర్లో చిన్నప్పుడు ఎక్కడైనా ఏదో ఒక ఇంట్లో ఏదైనా ఒక పండగ కానీ ఏదైనా పెళ్లి కానీ జరిగితే ఆ వీధిలో కుక్కలన్నీ హడావిడిగా అటు ఇటు ఇటు అటు తిరుగుతూ ఉంటాయన్నమాట. అంటే వీళ్ళ వ్యవహారం ఊళ్ళో పెళ్లికి కుక్కల హడావిడి అన్నట్టుగా అక్కడ చంద్రయాన్ అన్నటువంటిది సక్సెస్ కావడం అన్నటువంటిది సంతోషకరమైనటువంటి విషయం. కానీ ఇది తెలుగుదేశం పార్టీకి ఏం సంబంధమో నాకైతే అర్థం కావట్లేదు. చంద్రబాబు సక్సెస్కి ఏం కారణం, ఎందుకు ఇది పండగ చేసుకుంటున్నారో నాకైతే అర్థం కావట్లేదు. మీ అందరికీ కూడా తెలుసు, టైమ్స్ నౌ సర్వే కానీ టుడే సర్వేలో కానీ దేశవ్యాప్తంగా పెద్ద ఛానల్స్ అన్నీ చేసినటువంటి నేషనల్ సర్వేస్లు అన్నిటిలో కానీ 2024లో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ 24 కానీ 25 పార్లమెంటు సీట్లు సంపాదించుకుంటుంది అన్నటువంటి విషయం చాలా స్పష్టంగా చెప్పడం జరిగింది. అంటే 24-25 పార్లమెంటు స్థానాలు కానీ మాకు వస్తే మేము అనుకున్నటువంటి 175కు 175 మాకు వస్తాయి. ఒకవేళ 175 రాకుండా గతంలో ఏదైతే 151 వచ్చాయో దానికన్నా ఇంకా మించి పెద్ద సంఖ్య మాకు వస్తుంది అన్నటువంటి విషయంలో ఎటువంటి సందేహము లేదు. ఇక ఎల్లో ఇంకొక విషయం గమనించాలి ఇక్కడ. ఈ ఎల్లో పార్టీ రెడ్లో ఉన్నటువంటి ఎల్లో పార్టీ ఇది ఇది ఈరోజు తెలుగుదేశం పార్టీ అన్నటువంటిది రెడ్లో ఉంది. ఎందుకని అంటే అధికారంలోకి వచ్చేటటువంటి అవకాశమే లేదు. కానీ కాషాయంలో ఉన్నటువంటి ఎల్లో బ్యాచ్ ఏదైతే ఉందో వాళ్ళకి నిద్ర పట్టట్లేదు. తెలుగుదేశం పార్టీ ఎల్లోలో ఉంటే రెడ్లో ఉంటే అది కూడా అర్థం కావట్లేదు. కాషాయంలో ఎవరున్నారు మీ అందరికీ కూడా తెలుసు. కాషాయంలో ఉన్నటువంటి ఎల్లో బ్యాచ్కి ఎందుకు నిద్ర పట్టట్లేదో నాకు ఇప్పటికీ అర్థం కావట్లేదు. అందుకే నేను ఒకటే చెప్తున్నా, బాబు గారు ఏ స్క్రిప్ట్ చదివినా, లోకేష్ ఏ స్క్రిప్ట్ చదివినా అది పురంధరేశ్వరి సిపిఐ నారాయణ గారు, సుజనా చౌదరి గారు వీళ్ళందరూ అదే డైలాగ్ మూసపోసినట్టు అదే డైలాగ్ చెప్తూ ఉంటారు. దీన్ని బట్టి ఒకటే ఒక సామెత గుర్తు తెచ్చుకోవచ్చు, పొదిగేది ఎక్కడైనా కూడా పుట్టేటటువంటి పిల్ల గుడ్డును బట్టే కదా ఆధారపడి ఉంటుంది. వీరందరినీ చూస్తే నాకు అదే అర్థమవుతూ ఉంది. ఇంకొక రకంగా చెప్పాలని అంటే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ డిబిటి అంటే డైరెక్ట్ బెనిఫిట్ ట్రాన్స్ఫర్ స్కీమ్ని నమ్మింది. ఎక్కడా కూడా అవినీతి లేకుండా డిబిటి స్కీమ్ అన్నటువంటి దాన్ని ఇస్తూ ఉంది. ప్రతి పథకం కూడా డిబిటి ద్వారానే వెళ్తుంది. టీడీపీ పేరుని నేను ఒక రకంగా మార్చి ఆ పేరు నిజంగా మార్చుకుంటే బాగుంటుంది అని నేను చంద్రబాబు గారికి నేను సలహా ఇస్తూ ఉన్నా. దాన్ని జీటీపీ, జీటీపీ అంటే ఏంది, జీటీపీ అని రిపీటెడ్గా చంద్రబాబు గారు కానీ లోకేష్ కానీ చెప్తా ఉన్నాడు. జీటీపీ అంటే గెలిస్తే తంతం అన్నటువంటిది, అది జీటీపీ అంటే. ఇక మహిళల గురించి, ఎస్సీల గురించి, ఎస్టీల గురించి, బీసీల గురించి, మైనారిటీస్ గురించి, వివిధ సామాజిక వర్గాల గురించి వాళ్ళకి ఏం చెప్పారు, మీరు ఏం చేశారు, వాళ్ళకి ఏం చెప్పారు. గతంలో 14 సంవత్సరాలుగా మీరు చంద్రబాబు నాయుడు సీఎంగా ఉన్నప్పుడు ఈ యొక్క వర్గాలకి ఏం చేశారు, ఏం చెప్పారు, చెప్పింది చేశారానని నేను ప్రశ్నిస్తూ ఉన్నాం. తంతాం, నరుకుతాం, ఒడుస్తాం, తోలుదీస్తాం, చంపేస్తాం, ఇదే మాటలు. ఇది ప్రజాస్వామ్యంలో ఇది ఇది నిజంగా ఎవరైనా అభిలషిస్తారా అన్నటువంటి విషయాన్ని ప్రశ్నిస్తున్నా. టీడీపీలో ఈరోజు కానీ చూసుకుంటే అంతా కూడా సంఘ వ్యతిరేక శక్తులే, యాంటీ సోషల్ ఎలిమెంట్స్. నాయకుడు
సంఘ వ్యతిరేక శక్తి శక్తే. నాయకుడు ఒక గుండానే, గుండా గుండాయిజం రౌడీజం హంతకులు అంతా కలిసినటువంటి పార్టీ ఈ యొక్క తెలుగుదేశం పార్టీ. నేను ఒకటే చెప్తున్నాను, కాపుల ఆరాధ్యదైవమైనటువంటి వంగవీటి రంగాన్ని ఎవరు హత్య చేసింది? పింగళ దశరథరామ్ని ఎవరు హత్య చేసింది? చెరుకులపాడు నారాయణ రెడ్డిని ఎవరు హత్య చేసింది? తెలుగుదేశం వాళ్ళు కాదా? ఇలా ప్రతి ఒక్కరిని కూడా చంపినటువంటి పార్టీ టీడీపీ అని పైన ఎవరైతే రోజు చంద్రబాబు నాయుడు ఈ లోకేష్ చెప్తున్నారో తంతాం పొడుస్తాం చంపుతాం ఇదంతా కూడా వాళ్ళ నైజాన్ని వాళ్ళ మనస్తత్వాన్ని బయట పెడుతుంది అన్నటువంటి విషయాన్ని, వాళ్ళు హంతకులు అన్నటువంటి విషయాన్ని వాళ్లే చెప్పుకుంటా ఉన్నారు. ఇక టీడీపీ అనే దానికి ఒక క్రెడిబిలిటీ లేదు. నేను జీటీపీ పార్టీగా చెప్పాను, అంటే గెలిస్తే తంతాం, టీడీపీ బదులు జీటీపీ అని పెట్టుకోండి అనేటటువంటిది ఇచ్చేటటువంటి సలహా. ఈ మధ్యన మీరు చంద్రబాబుని టీవీలో చూస్తూ ఉంటారు. చంద్రబాబు నాయుడు గారు ఈ మధ్యన ఒక ఈ హ్యాట్ మైఖేల్ జాక్సన్ హ్యాట్ పట్టుకొని ఒక కర్ర పట్టుకొని ఆయన ఈ మధ్యన పవర్ పాయింట్ ప్రజెంటేషన్స్ అంతా ఇస్తూ ఉన్నారు. ఆ పవర్ పాయింట్ ప్రజెంటేషన్లో ఏదో పెద్ద మేధావిలాగా తనకు ప్రపంచంలో తెలియని విషయమే లేదు, అన్నీ ప్రపంచంలో ఉండేటటువంటి ఈ నాగరికత కానీ లేకుంటే ఈ టెక్నాలజీ కానీ అంతా కూడా తనే కనిపెట్టానన్నటువంటి ఒక భావాన్ని ఇస్తూ ఉంటాడు ఆయన ప్రజలకి. అటు ఇటు స్టేజ్ మీద తిరుగుతూ ఒక మైక్ ఇక్కడ పెట్టుకొని చెవిలో ఇక్కడ ఒక ఇయర్ ఫోన్స్ పెట్టుకొని తిరుగుతూ ఉంటాడు. నేను చెప్తా ఉన్న 14 ఏళ్ళు ముఖ్యమంత్రిగా ఉండి ఏదైనా చేస్తే కదా మీరంతా చెప్తే మీరు చెప్పేది ప్రజలు నమ్మేదానికి. మీరు చేసింది ఏమీ లేదు, ఒట్టి మాటలు చెప్పడం తప్ప. ఇక కొత్తగా విజన్ 2047 అంటున్నాడు. ఈ విజన్ 2047 ఈయనది కాదు, నీతి ఆయోగ్ వాళ్ళు ప్రవేశపెడితే దాన్ని ఈయన కాపీ కొట్టి ఈరోజు 2047 విజన్ అని చెప్పి చెప్తా ఉన్నాడు. ఈరోజు చంద్రబాబు నాయుడు వయసు ఎంత? 75 సంవత్సరాలు. అంటే 2047కి ఆయన వయసు ఎంత ఉంటుంది? 99వ 100వ ఉంటుంది. ఇప్పటికే అల్జీమర్స్ వ్యాధితో బాధపడతా ఉన్నాడు. ఇంకా 24-25 సంవత్సరాలకి ఎలా ఉంటాడనేది మీకు ఊహించుకోవచ్చు. కాబట్టి విజన్ 2047 లేదు, ఏమీ లేదు. ఇక ఎన్నికల్లో విజయం అంటారా? రీసెంట్గా బై ఎలక్షన్స్లో 66 పంచాయతీ సర్పంచుల్లో ఉప ఎన్నికలు జరిగితే 53 చోట్ల వైఎస్ఆర్సీపీ గెలిచింది. టీడీపీ 10 చోట్ల, జనసేన 2 కలిసి విజయం సాధించాయి. చంద్రబాబు కుప్పంలో ఎక్కడైతే చంద్రబాబు ఎమ్మెల్యేగా ఉన్నాడో ఆ కుప్పంలో ఉన్నటువంటి 5 6 స్థానాలకి 5 స్థానాలు వైఎస్ఆర్సీపీ గెలుచుకున్నది. అంటే ఆయన మద్దతు అక్కడ ఆయన సొంత ప్లేస్లో ఎక్కడైతే చంద్రబాబు ఇల్లు కట్టుకుంటున్నాడో కుప్పంలో ఆ వార్డు కూడా వైఎస్ఆర్సీపీ గెలిచింది. అంటే దీన్ని బట్టి అర్థం చేసుకోవచ్చు చంద్రబాబు నాయుడు ఎలా ఏ పదంలో ఓటమి వైపు ఎలా నడుస్తున్నాడు అన్నటువంటిది. చంద్రబాబు చెప్తారు, నేను సెల్ ఫోన్ కనిపెట్టాను, సోలార్ ఎనర్జీని నేనే కనిపెట్టాను, దేశంలో ప్రవేశపెట్టాను, ఎలక్ట్రిసిటీ నుంచి హైడ్రోజన్ నుంచి ఎలక్ట్రిసిటీ తీసుకొస్తున్నాను కనిపెట్టాను, ఎలక్ట్రిసిటీ నుంచి మళ్ళీ ఎలక్ట్రిసిటీ కనిపెట్టాను, కాబట్టి నన్ను నేను ఎక్కడ సమావేశం పెట్టినా కూడా సెల్ ఫోన్లో ఉన్నటువంటి లైట్ ఏదైతే ఉంటుందో వెనక సైడు ఆ సెల్ ఫోన్ లైట్ వెలిగించి మీ అందరూ కూడా నాకు సంఘీభావం తెలపాలంటాడు. నాకైతే ఒకటే అర్థమవుతా ఉంది, ఈ ముసలాయనకి చంద్రబాబుకి, నేను కూడా ముసలాడిని 66 సంవత్సరాలు వచ్చినాయి, నాకన్నా ఇంకా ముసలాయన, పిచ్చి పీక్స్ చేరింది అని అని అనుకుంటున్నా. పిచ్చి అన్నటువంటిది చంద్రబాబు పీక్స్కి చేరిపోయింది, కాబట్టే ఈ రకమైనటువంటి పిచ్చి పిచ్చి మాటలన్నీ మాట్లాడుతున్నాడు అన్నటువంటిది దీనిలో సారాంశం. ఇంకోటి కూడా చెప్పాడు రీసెంట్గా, ఏదో ఇట్లాంటి తాకీదు ఒకటి పంపిస్తాడంట అందరికీ. ఈ తాకీదు కట్టుకున్నటువంటి వాళ్ళందరూ కూడా అది గదిలో పెట్టి పూజించి కష్టాలు వస్తే చంద్రబాబును కానీ తలుచుకుంటే దేవుడికి అనుసంధానకర్తగా ఇక్కడ మీ సమస్యలన్నింటినీ పరిష్కరిస్తాడంట. అంటే నిజంగా మెంటల్ వచ్చేసింది చంద్రబాబుకి, ఇది ఎక్కడైనా జరగద్దా?
ఈ తాకీదు కట్టుకొని దేవుడు అనుసంధానకర్తగా మీకు ఏదైనా సమస్య వస్తే ఆయన పరిష్కరించేది ఏమన్నా ఉంటుందా? రాష్ట్రం బాగుపడాలన్నటువంటి ఉద్దేశం చంద్రబాబుకు లేదు, ఎంత మాత్రం లేదు. ప్రజల బాగోగులు పట్టవు. ఆయన భయంతోనూ అధికారంలోకి ఎక్కడ రాలేను అన్నటువంటి ఒక ఆందోళనలోనే చంద్రబాబు నాయుడు ఈరోజు మాట్లాడుతున్నాడు అన్నటువంటిది స్పష్టంగా తెలుస్తుంది. ఈ రాష్ట్రం యొక్క బాగోగులు, ప్రజల యొక్క బాగోగులు కోరుకునేటటువంటి ఏ నాయకుడైనా ఈ రాష్ట్రంలో పెట్టుబడులు పెట్టొద్దు అని ఎవరైనా చెప్తారా? చంద్రబాబు, లోకేష్ ఈ మాట చెప్తున్నారని అంటే వీళ్ళు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి అభివృద్ధి వ్యతిరేకులా కాదా అన్నటువంటి విషయాన్ని ప్రశ్నిస్తా ఉన్నా. ఏ ఒక్క అంశం పైన పూర్తిగా అవగాహన లేని వ్యక్తులు ఎవరైనా ఉన్నారని అంటే అది చంద్రబాబు, లోకేష్ మాత్రమే. చంద్రయాన్ చెప్పానన్న ఏ విషయం మీద అవగాహన ఉండదు. ప్రతి ఒక్కదాన్ని భ్రాంతిలో ఉంటారు. ఆ భ్రాంతికి గురై ఒక సైకలాజికల్ పేషెంట్ లాగా చంద్రబాబు నాయుడు తయారవడం అన్నటువంటిది ఈ రాష్ట్రానికి పట్టినటువంటి అరిష్టం. ఆయన ప్రతిపక్ష నాయకుడిగా ఉండడం ఈ రాష్ట్రానికి పట్టినటువంటి దురదృష్టం అన్నటువంటి విషయాన్ని నేను మీకు తెలియజేసుకుంటా ఉన్నాను.